దేవక్యాగమనం. ఆ తరువాత దేవకీదేవి ప్రవేశిస్తున్నది. కీర్తన దరువు నాదనామక్రియారాగం ఆదితాళం. ఆయాతి దేవకీ దివ్యసుందరీ విష్ణుమాయేవ సాక్షాదియమమరీ నారీ నరాధిపవరగేహిణి శ్రీనారాయణీయ దివ్యమూర్తిజననీ ఇందువదనారవిందలోచన శుభకుందరదన కుటిలకుంతలఘన. ఆ ఉగ్రసేనుడి తమ్ముడైన దేవకరాజు కుమార్తె దేవకీదేవి అనే సౌందర్య రాశి. ఆ చిన్నది సాక్షాత్ విష్ణుమాయ అన్నట్లు, దేవతాస్త్రీయో అన్నట్లు, రాజగృహాన అవతరించి వసుదేవుని లక్ష్మీయా అన్నట్లు విలసిల్లి శ్రీమన్నారాయణ దివ్యలీలావతారానికి తల్లి అయి పూర్ణచంద్రుని పోలు మోమును, తామరలను పోలు కన్నులను, మల్లెమొగ్గలను పోలు పలువరుసయ్యను, మేఘమును పోలిన కురులు కలిగి సకల సద్గుణవతి అయి ఉన్నది. అథ ఉగ్రసేనానుజ్ఞయ వసుదేవాగమనం. ఆ తరువాత ఉగ్రసేన మహారాజు ఆజ్ఞ ప్రకారం వసుదేవుని ప్రవేశం. కీర్తన దరువు శ్రీరాగం ఆదితాళం. అసురారణ్యకుఠారో వసుమత్యాం మహానసౌ వసుధాధిపతిలకో వసుదేవో విరాజతే. యదువంశమునందు సూర్యుడను రాజునకు వసుదేవుడు జన్మించాడు. ఆ మహానుభావుడు రాజశ్రేష్ఠుడై దుష్ట రాక్షసులను సంహరించి లోకాన ప్రఖ్యాతి పొందాడు. అశరీరవాణి శ్రవణం. అథ దేవకీ వసుదేవయో వివాహోత్సవానంతరం వసుదేవగృహప్రవేశ సమయే తయో సారథ్యం కుర్వతి కంసే దేవక్యా స్పష్టమో గర్భ కంసమృత్యురితి అశరీరవాక్యం శ్రుత్వా కంసో వసుదేవం ప్రత్యాహ. ఇట్లుండగా దేవకుడు తన కుమార్తె దేవకిని వసుదేవునికిచ్చి వైభవంగా వివాహం చేశాడు. అంతటా ఆ వధూవరుడు తమ ఇంటికి పోవునప్పుడు కంసుడు ఆనందంగా రథాన్ని నడుపుతున్నాడు. అంతలో అశరీరవాణి కంసునితో, ఓయి కంసుడా, దేవకి యొక్క అష్టమగర్భాన ఉదయించే శిశువు నిన్ను సంహరిస్తాడు. ఆ మాటలు విన్న కంసుడు వసుదేవునితో అంటున్నాడు, వసుదేవ హనిష్యామి కరిష్యామ్యాత్మనోహితం దేవకీం భగినీమేనాం మృత్యుబీజం మమాప్యహం. ఓ వసుదేవ, ఈ దేవకి నాకు చెల్లెలైనా నా మరణానికి మూలం కానున్నది, కాబట్టి ఈమెను వధిస్తాను, అంతటా నా భయం తీరుతుంది. అథ వసుదేవః కంసం ప్రత్యాహ. వసుదేవుడు కంసుడితో అంటున్నాడు. కీర్తన ద్విపద మంజరి కాంభోజీరాగం జంపెతాళం. పల్లవి. హే కంసరాజసుత హే నరశ్రేష్ఠ హే సత్యసంధకుల జలదిభవరత్న హే సౌమ్యగుణయుక్త హితజనాసక్త కళ్యాణ వేద్యాం చ కలిత బహుభద్రాం ముంచ భగినీ మధ్య ముహురధిక హృద్యాం సత్యం వదామి తవ సత్యసంధోస్మి హే కంసరాజసుత హే నరశ్రేష్ఠ హే సత్యసంధకుల జలధిభవరత్న దాస్యామి తజ్జాత వత్సాన నింద్య మా సాహసం కర్తుమర్హసి సదైవ తవ భగిన్యైవ సహసుఖమధివసామి భవనే తవ వైవ పరమస్తు శుభమధ్య. ఓ కంస, నీవు రాజపుత్రుడవు, ఉత్తమ పురుషుడవు,
మర్యాదగల వంశమునందు పుట్టినవాడవు, మంచి గుణాలు కలవాడవు, నీకు హితమును కోరువారిని ప్రేమించేవాడవు. ఇప్పుడే పెళ్లి చేసుకుని మంగళవతి అయిన నీ చెల్లెలు దేవకి నీకు మిక్కిలి ప్రేమైంది, ఆమెను చంపవద్దు, నా మాటలు విను. నేను సత్యము తప్పువాడను కాను, సత్యంగా పలుకుతున్నాను. నీవు బుద్ధిమంతుడవు, ఈ మాటల హితమగును, వినుము. ఈ చిన్నదాని 8వ గర్భం కదా నిన్ను చంపేది అని విన్నావు. పుట్టిన బిడ్డలందరినీ తెచ్చి నీకిస్తాను, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. నాకు మాత్రం ఒక వరం ఇయ్యి. అది ఏమంటే, నాకు బిడ్డలు లేకున్నా ఈ చిన్నదానితో కూడి ఉంటే చాలును. మేము ఎటైనా తప్పించుకొని పోవుదుమేమోనని విచారించవద్దు. మేము నీ ఇంటిలోనే ఉంటాం, నీకు మేలవుతుంది. దేవకీ వసుదేవుల కారాగృహ ప్రవేశము. అథ వసుదేవవాక్యం శ్రుత్వా కంసస్థౌ కారాగృహం ప్రవేశయత్. అంతటా ఆ వసుదేవుని మాటలు విని కంసుడు వాళ్లని కారాగృహంలో ఉండునట్లుగా నియమించాడు. అథ బ్రహ్మాగమనం. ఆ తర్వాత బ్రహ్మదేవుని ప్రవేశం. కీర్తన దరువు నాదనామక్రియారాగం ఆదితాళం. ఆయాతి చతురాననో బ్రహ్మా సదసి గాయగాయ ధ్యాయ ధ్యాయ విష్ణుం చేతసి దండకమండలుధారీ దానవవైరీ అండ బ్రహ్మాండ విధాత అఖిల జనయిత. సత్యలోకంలో బ్రహ్మ తన మనస్సులో భగవంతుడైన శ్రీమన్నారాయణుని ధ్యానం చేయుచున్నవాడై 4 ముఖాలతో శ్రీహరి గుణాలను కీర్తించి పాడుచున్నవాడై దండకమండలాలను హస్తముల ధరించి సకల బ్రహ్మాండము నిర్మించువాడై లోకాల తండ్రులకు తండ్రి అయి దుష్ట రాక్షసులను అణచువాడై కొలువు తీరి ఉన్నాడు. అథ దేవేంద్రాగమనం. అనంతరము దేవేంద్రుని ప్రవేశం. కీర్తన దరువు శ్రీరాగం ఆదితాళం. బృందారకాది వినుతో మందం మందం మహీసుఖం అంతరంగే విచింతయన్ ఇంద్రో మహాన్ విరాజతే. అంతట దేవేంద్రుడు దేవగణాల స్తోత్రములను అందుకొని కంసాది దుష్టరాజుల వల్ల కలిగిన భూభారాన్ని గురించి చింతించి బ్రహ్మసభకు వచ్చాడు. అథ ధరణ్యాగమనం. అనంతరం భూదేవి ప్రవేశించుట. కీర్తన దరువు మధ్యమావతి ఆదితాళం. లావణ్యమూర్తిర్ధరణీ సమాయాతి లలితభూసురధారిణి సర్వలోకహితకారిణి సదా దేవి సత్యలోక సంచారిణి. ఆ సమయాన సర్వలోకానికి హితం కోరునదై ఉత్తములైన బ్రాహ్మణులకు ఆశ్రయమైన భూదేవి సత్యలోకానికి వచ్చింది. భూదేవి భగవంతుని శరణంబు వేడుట. దృష్ట్వా సురేంద్రం బ్రహ్మాణం బ్రహ్మణో అనుజ్ఞయా సహ బ్రహ్మణా చ సురేంద్రేణ విష్ణుం సా శరణం గత. ఆ భూదేవి బ్రహ్మను సేవించి తన మనోగతాన్ని నివేదించి బ్రహ్మాది దేవతలతో కలిసి ఉన్న శ్రీమన్నారాయణుని శరణము వేడుకొనుటకు వెళ్ళింది. తథాహి. ఆ తరువాత అథ భగవాన్ అపరిమిత చిదానంద సత్య పరిపూర్ణ అనాద్య నిర్వచనీయా చించ శక్తి మాయా విలసిత లోకానుజిగృక్షయా పరిగృహీత దివ్యమంగళ విగ్రహమూర్తి శ్రీమన్నారాయణ క్షీరాబ్ధౌ శేషపర్యంకశయనో మహానసౌ సదాస్తే దామేవ మాసురభారభరాక్రాంత గోరూపధారిణి ధరణి సురపతిముఖ సురపరివేష్టితా సతి అనన్య శరణ శరణమాజగామ. అథ సనకాదీనాం ఋషీణాం భగవన్నామ మాహాత్మ్యం ధ్యాపయతామాగమనం గీయతే. అపరిమిత సత్యజ్ఞానానంద స్వరూపుడు అనాది అయి ఇట్టిదని ఎరుగురాని శక్తి గలవాడును తన మాయచేత నిండి ఉన్న లోకాన్ని గ్రహింపగోరి
దివ్యమంగళ విగ్రహాన్ని ధరించిన వాడును భగవంతుడు అయిన శ్రీమన్నారాయణుడు క్షీరసాగరమునందు శేషపర్యంకమున శ్రీదేవి సమేతుడై వేంచేసి ఉండెను. అట్టి భగవంతుని సన్నిధికి భూదేవి గోరూపధారిణి అయి బ్రహ్మాది దేవగణాలతో వెళ్ళి శరణాగతిని అర్థించింది. అంతా సనకాది మహామునులు భగవన్నామ ప్రభావాలు వెల్లడి చేస్తూ భగవత్ సన్నిధానానికి అరుదించారు. శ్రీమన్నారాయణ సన్నిధికి సనకాదులు ఏతించుట. అథ సనకాదయవూచు కీర్తన భైరవిరాగం ఆదితాళం. పల్లవి రామకృష్ణ గోవిందేతి నామసంప్రయోగే. అనుపల్లవి కామమిహ స్నాతవ్యం సర్వోత్తమ ప్రయాగే. దిగ్దేశకాలానపేక్ష సిద్ధసర్వసులభే సద్గురు కృపాసముద్ర సంగహేతులాభే రామకృష్ణ గోవిందేతి నామ సంప్రయోగే కామమిహ స్నాతవ్యం సర్వోత్తమ ప్రయాగే. రామనామ గంగయా మిళిత కృష్ణనామ యామునే గోవిందనామ సరస్వతీ ప్రధితే యోగిమానస పరమహంస కులకలితే వాగీశ విష్ణురుద్రాది వాగ్లహరీ లలితే సర్వలోకాలోక కామ సాంగఫలదానే నిర్విశేష నిత్యసుఖలాభాసునిదానే రామకృష్ణ గోవిందేతి నామ సంప్రయోగే కామమిహ స్నాతవ్యం సర్వోత్తమ ప్రయాగే. ఋగ్యజుస్సామాదివేదశాఖి మూల విలసితే రాగలోభాది సంతాప శాంతికరచరితే స్నాన సంధ్యా జపహోమ తర్పణానపేక్షితే హాని వృద్ధ్యాధిరహితాఖండ సుఖఫలదే స్నానం మానసికం తస్య స్మరణం వాచనికం కీర్తనం కాయికం తస్య కీర్తనే సునర్తనం యాగయోగ రాగ భోగ త్యాగ సంబంధం వినా భక్తి విరక్తి విజ్ఞాన ద్వారా ముక్తిఫలదే బ్రహ్మ విద్యాలక్షణ నిరీక్షణ విచక్షణే బాధిత ఘోర సంసార వారణ తత్కారణే సర్వ పాపౌఘతిమిర చండ సూర్యమండలే సాధు నారాయణ తీర్థ తీర్థరాజ విమలే సాధు నారాయణ తీర్థ తీర్థరాజ విమలే రామకృష్ణ గోవిందేతి నామ సంప్రయోగే కామమిహ స్నాతవ్యం సర్వోత్తమ ప్రయాగే. రామ కృష్ణ గోవింద అనే భగవద్దివ్యనామ త్రయోచ్చారణమే సర్వోత్తమమైన ప్రయాగ. ప్రయాగ అనేది గంగా యమునా సరస్వతుల నడి మూడు నదుల చేరిక. అట్లే ఈ నామత్రయోచ్చారణం ప్రయాగతో సమానం. దీనిలో స్నానం చేసిన వారికి ఇష్టమైన ఫలాలు లభిస్తాయి. దీనికి దిగ్దేశకాలాల యొక్క అపేక్ష లేదు. ఏ దిక్కున కానీ ఏ చోట కానీ ఎప్పుడు కానీ తలుచుకున్న మాత్రాన అందరికీ దొరికేటువంటిది. ఈ ప్రయాగ భగవన్నామోచ్చారణమున ఎలాంటి నియమాలు అక్కరలేక అభీష్టసిద్ధి కలిగిస్తుంది. కాబట్టి లోకసాధారణమైన ప్రయాగ కన్నా ఈ ప్రయాగ విలక్షణమైంది. ఈ ప్రయాగ యందు సదాచార్య కృప అనే సముద్రాన్ని చేరునట్టి రామనామమనే గంగయు, కృష్ణనామమనే యమునయు, గోవిందనామమనే సరస్వతియు కలిసి ఉన్నాయి. యోగీశ్వరుల మనస్సులనడి రాజహంసలతో కూడింది. బ్రహ్మ విష్ణు రుద్ర ఇత్యాది నామాలు ఈ ప్రయాగ యందలి అలలు. ఈ నామత్రయాన్ని పఠించిన వాళ్లకు పశుపుత్రాది ద్రష్టఫలాలు, స్వర్గాది అదృష్టఫలాలు, నిర్విశేష నిత్యసుఖమయమైన మోక్షం కలుగుతుంది. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనేది
వృక్షాల మొదళ్ల నుండి ప్రవహించున్నది ఈ ప్రయాగ. సర్వ వేదాలు ఈ నామత్రయార్థమందే విస్తరించునందున ఇది సర్వవేద సారం. ఇది కామక్రోధాదులనడి సంతాపాలను హరించి చల్లపరుస్తుంది. ఈ ప్రయాగ ఎందు మునిగిన మాత్రమే చాలు, మరి దేని ఎందు అక్కరలేదు. ఈ నామత్రయాన్ని స్మరించుట మానసిక స్నానం, కీర్తనం చేయుట వాచిక స్నానం, కీర్తనము చేయినప్పుడు నర్తనము సలుపుట కాయిక స్నానం. ఈ నామత్రయాన్ని తలచిన మాత్రాన మనసు పరిశుద్ధమవుతుంది, కీర్తించిన వాక్కు పరిశుద్ధమవుతుంది. ఈ నామాన్ని పాడుతూ నర్తనం చేసినట్లయితే శరీరమంతా కూడా పవిత్రమవుతుంది. ఇట్లా మనోవాక్కాయాలనడి త్రికరణాలు పవిత్రమవుతాయి. ఈ ప్రయాగ ఎందు అంగభూతములకు యాగదానాదులకు ఏ సత్కర్మలు పనిలేదు. జ్ఞానభక్తి వైరాగ్యాలుండినట్టయితే చాలు, మోక్షం సిద్ధము. ఉపనిషత్ ప్రతిపాద్యమైన బ్రహ్మస్వరూపము ఈ నామత్రయంచే తెలుసుకునవచ్చు. సంసార నివారణమునకిది కారణమైంది. సమస్త పాపాల నేడు చీకట్లకిది చండ సూర్యుడు. శ్రీ నారాయణ తీర్థమును సేవించినది ఈ నామత్రయ ప్రయాగయే. ఏవం సనకాదిభిః ప్రశస్యమాన దివ్యనామధేయో భగవాన్ శేషే శాయి అవిరాసీత్ తదేతద్భిధీయతే. ఈ రకంగా సనకాదులచే ప్రశంసించబడిన దివ్యనామధేయాలు గల భగవంతుడు శేషపర్యంకమునందు శయనించి ప్రత్యక్షమయ్యాడు. కీర్తన, దరువు, శంకరాభరణం, చాపుతాళం. అశేషలోక కారణం అనాదిమధ్యమవ్యయం సశేషయనో విభుర్విశేషతో విరాజతే మహాఫణీంద్రశయనో మహామునీంద్రసేవితో మహాలక్ష్మీమహీయుతో మహావిష్ణుర్విరాజతే. సర్వలోకాలకు కారణభూతుడు, ఆదిమధ్యాంతాలు లేనివాడు అయిన శ్రీమన్నారాయణుడు శేషపర్యంకమునందు శయనించినవాడై శ్రీదేవియు భూదేవియు సేవించుచుండగా నిత్యసిద్ధులైనటువంటి భాగవత సత్తములచే స్తుతించబడుతూ ప్రసన్నుడయ్యాడు. ఏవం భగవతి ప్రసన్నే ప్రణిపాతపూర్వకం మహావిష్ణుం ప్రతిధారణ్యువాచ. ఈ రకంగా ప్రసన్నుడగు పరమపురుషునికి సాష్టాంగ నమస్కారపూర్వకంగా భూదేవి విన్నవించుకుంది. శరణముపగతాహం త్వాం శరణ్యం జనానాం నిఖిల భయ వియోగం యోగి చింత్యం మహాంతం సురరిపుగణభారం దుస్సహం దుర్భరం మే పరిహర పరమాత్మ భక్తి సిద్ధైకమూర్తే. స్వామి శ్రీమన్నారాయణ, సకల చేతనులకు రక్షకుడవు నీవు. సకల భయాలను తీర్చేటువంటి వాడవు. యోగేశ్వరులచే ధ్యానింపబడువాడవు, మహానుభావుడవు, పరమాత్మవు. రాక్షసులు రాజవేషంలో మిక్కుటంగా పుట్టి ఉన్నారు. వారి భారాన్ని సహించలేక వచ్చి శరణు వేడుతున్నాను. భక్తులను అనుగ్రహించు పరమాత్మ, దుర్భరమైన ఈ భారాన్ని వారించి నన్ను రక్షించు.